ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ట్యూటోరియల్ లో మనం స్లిప్ టెస్ట్ 5 కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ చూద్దాం. మీకు తెలుసు స్లిప్ టెస్ట్ 5 యాక్చువల్ గా పాలినోమియల్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి స్లిప్ టెస్ట్. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నంబర్ 1. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ నంబర్ 1. రైట్ ద జనరల్ ఫామ్ ఆఫ్ nth డిగ్రీ పాలినోమియల్ ఇన్ వేరియబుల్ x. సో ఒక nth డిగ్రీ పాలినోమియల్ యొక్క జనరల్ ఫామ్ ను మనం రాయాలి. మీకు ఆల్రెడీ తెలుసు, సపోజ్ యు హావ్ ఎ లీనియర్ పాలినోమియల్ దట్ మీన్స్ హూస్ డిగ్రీ ఇస్ 1. Its general form is actually ax plus b. Now, if you have a quadratic polynomial, its general form is actually ax square plus bx plus c. Or if you have cubic polynomial, it's actually ax cube plus bx square plus cx plus d. మనకి డిగ్రీ గనుక చెప్పినట్లయితే ఇట్లా రాసుకుంటూ పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డిగ్రీ 27 ఉందనుకోండి, మన దగ్గర 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అందుకని ఎలా కాకుండా జనరల్ గా ఏంటంటే, యూ హ్యావ్ ఎ జనరల్ ఫార్ములా to write a polynomial of nth degree in the variable x. Now it is actually written as this: p of x is a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 and so on up to an minus 1 x plus an. ఇక్కడ ఏంటంటే an కాన్స్టెంట్ టర్మ్, a0 a1 a2 a3 అన్ని కూడా రియల్ నంబర్స్. ఇంకొకటి ఏంటంటే, మనం ఒక 10th డిగ్రీ పాలినోమియల్ రాసేటప్పుడు x power 10 యొక్క కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. Okay, if you are writing a quadratic polynomial, degree of x square cannot be zero. అప్పుడు దాని quadratic polynomial మనం అనకూడదు. అందుకనే ఇక్కడ మీకు కండిషన్ ఇచ్చారు చూడండి, where a0 a1 a2 and an are real numbers and a0 is not equal to 0. అంటే మనం ఏ డిగ్రీ అయితే చెప్తున్నామో పాలినోమియల్ కి ఆ డిగ్రీకి సంబంధించినటువంటి టర్మ్ యొక్క కోఎఫిషియంట్ 0 కాకూడదు. సో దిస్ ఇస్ ద జనరల్ ఫామ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇన్ ద వేరియబుల్ x. నౌ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. P of x is equal to x square minus 5x minus 6. Find the value of P of 2 and P of minus 2. It's a very simple problem. Here we are given a polynomial and you have to find the value of the polynomial at x is equal to 2 and x is equal to minus 2. So first let us find P of 2. So x ekkada ante 2 raayal, 2 square minus 5 into 2 minus 6. So this is 4 minus 10 minus 6, which is actually minus 12. Similarly, let us find P of minus 2. So P of minus 2 is minus 2 whole square minus 5 into minus 2 minus 6. Minus 2 whole square is 4. This is plus 10 and minus 6. 14 minus 6 is actually 8. So this is P of minus 2. Now let us do this third problem. Which of the following is not a polynomial? The multiple choice question. Manaki ichinatu four options entante x square minus 4, 1 by x minus 1, 4z square plus 1 by 7, x square minus 2x plus 3. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పాలినోమియల్ కి డెఫినేషన్ ప్రకారం వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ ఎప్పుడు కూడా హోల్ నెంబర్స్ అవ్వాలి. దట్ మీన్స్ దే కెన్ బి 2, 3 ఆర్ 4, 0, ఇట్లాగ హోల్ నెంబర్స్ అవ్వాలి తప్ప నెగటివ్స్ అవ్వకూడదు. ఇక్కడ మనం చూడండి, లుక్ ఎట్ దిస్ b విచ్ సేస్ ఇట్ ఈస్ 1 బై x మైనస్ 1. అంటే యాక్చువల్ గా x మైనస్ 1 హోల్ పవర్ మైనస్ 1, అంటే వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ నెగటివ్ వచ్చింది. వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్స్ ఎప్పుడు హోల్ నెంబర్స్ అవ్వాలి. మిగతా ఇంట్లో చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ అంటే 2, జెడ్ స్క్వేర్ 2, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ 2ఎక్స్ 3. సో ఇక్కడ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్ జీరోలు అయినా అయిని లేదా హోల్ నెంబర్స్ అయినా అయిని, ఇంకొకలా చెప్పాలి అంటే డినామినేటర్ లో వేరియబుల్ ఉండకుండా ఉంటేనే అది పాలినోమియల్. సో బి ఇస్ ద ఆన్సర్. నౌ లెట్ us లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఇస్ ఎ 2 మార్క్ క్వశ్చన్. చెక్ వెదర్ 3 అండ్ మైనస్ 2 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 6. సో ఇప్పుడు ఇచ్చినటువంటి పాలినోమియల్ కి రెండు జీరోస్ అవునా కాదో అని చెప్పాలి. ఒక పాలినోమియల్ కి ఒక వాల్యూ జీరో ఎప్పుడు అవుతుంది? ఆ వేరియబుల్ ప్లేస్ లో ఆ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేస్తే జీరో రావాలి మనకి. సో పాలినోమియల్ షుడ్ బికమ్ జీరో. సో వి ఆర్ గివెన్ p ఆఫ్ x ఇస్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 6. సో లెట్ us ఫైండ్ p ఆఫ్ 3 ఫస్ట్. సో p ఆఫ్ 3 ఇస్ 3 స్క్వేర్ మైనస్ 3 మైనస్ 6. 3 స్క్వేర్ ఇస్ 9 అండ్ మైనస్ 9 విచ్ ఇస్ యాక్చువల్లీ జీరో. దేర్ఫోర్ 3 is a 0 of p of x. So 0 రాలేదనుకోండి, not a 0 అని రాస్తారు. Now let us check the second one, which is actually p of minus 2. So p of minus 2 is minus 2 whole square minus of minus 2 minus 6. So this is 4 plus 2 minus 6, which is again 0. Therefore minus 2 is a 0 of p of x. సో ఎందుకంటే మనం 3 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినోమియల్ వాల్యూ 0 అయింది, అట్లాగే మైనస్ 2 ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినోమియల్ వాల్యూ 0 అయింది, కాబట్టి బోత్ ఆఫ్ ద మ్యాన్ యాక్చువల్లీ జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. నౌ లుక్ ఎట్ ద ఫిఫ్త్ క్వశ్చన్.
Which of the following statements are true and which are false? Justify your answer. So, ఇక్కడ మనకు టూ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, ఏది ట్రూ ఏది ఫాల్స్ చెప్పాలి. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ రూట్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ వన్ ఈజ్ రూట్ టూ. దీని యొక్క డిగ్రీ రూట్ టూ అని ఇచ్చాడు. ఇది ట్రూ ఆ ఫాల్స్ యూ హెవ్ టు ఎక్స్ప్లెయిన్ రైట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పాలినోమియల్ యాక్చువల్లీ దీని డిగ్రీ టూ, హైయెస్ట్ కోఎఫిషియంట్ టూ. రూట్ టూ యాక్చువల్లీ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, అంతేగాని ఎక్స్పోనెంట్ కాదు. దట్ మీన్స్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ యాక్చువల్లీ ఫాల్స్ బికాస్ డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ ఈస్ 2. So degree of the polynomial 2 kaabatti ee statement false. Now look at the second one. The coefficient of x square in the polynomial p of x is equal to 3x cube minus 4x square plus 5x plus 7 is 2. X square coefficient chudandi, actually x square yokka term yokka coefficient minus 4 kaani manaku 2 ani ichchadu. So ee statement kuda false. So the statement is false because the coefficient of x square is minus 4. Itla manu enduku correct antunnamo enduku false antunnamo kuda raayachu. Now look at the question number 6. Find the zeros of the polynomial p of x is equal to x square plus 5x plus 6. ఇట్లా మనకు ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు దాని యొక్క జీరోస్ మీరు క్యాలిక్యులేట్ చేయడం బాగా రావాలి, ఫ్యాక్టరైజ్ చేయడం ద్వారా. ఎందుకంటే మీరు గ్రాఫ్ డ్రా చేసినప్పుడు కూడా మనకి యూజ్ అవుతాయి. సో వీ హావ్ టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్. సో లెట్ దిస్ బి ఈక్వల్ టు జీరో. సో ఏ వాల్యూకి ఇది జీరో అవుతుందో చూడాలి. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వన్ కాన్స్టెంట్ సిక్స్, వన్ సిక్స్ ఆర్ సిక్స్. సో దట్ ఇస్ ఫ్యాక్టరైజ్ సిక్స్. వన్ సిక్స్ ఆర్ సిక్స్ అండ్ 2, 3s are 6. ఈ రెండు కూడా మనకి 6 ని ఫ్యాక్టరైజ్ చేసి మార్క్ కాదు. x యొక్క కోఎఫిషియంట్ 5. ఏ రెండు ఫ్యాక్టర్స్ ని ప్లస్ చేస్తే 5 వస్తుందో చూడాలి. 1 ని 6 ని ప్లస్ చేస్తే మనకి 7, ఈ రెండు ప్లస్ చేస్తే 5. సో దిస్ బికమ్స్ యాక్చువల్లీ x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6 0. ఈ రెండు ఒక పెయిర్, ఈ రెండు ఒక పెయిర్. ఐ కెన్ టేక్ అవుట్ x, దట్ మీన్స్ x ఆఫ్ x ప్లస్ 3. యూ కెన్ టేక్ అవుట్ 2 హియర్, 2 ఆఫ్ x ప్లస్ 3 ఇస్ 0. ఇక్కడ రెండులోని కామన్ ఫ్యాక్టర్ x ప్లస్ 3 ఆఫ్ x plus 2 is 0. రెండు నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి 0 రావాలి అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి 0, విచ్ మీన్స్ ఎయిదర్ x plus 3 0 ఆర్ x plus 2 0. x plus 3 0 అంటే x వాల్యూ మైనస్ 3, దట్ మీన్స్ x is equal to మైనస్ 3 ఆర్ x is equal to మైనస్ 2. Therefore, zeros of the polynomial are మైనస్ 3 and మైనస్ 2. That is what you have to write at the end. Therefore, the zeros of p of x are minus 3 and minus 2. ఇట్లా మనం రెండు జీరోస్ రాయాలి. ఓకే, నౌ లుక్ ఎట్ ది 7th క్వశ్చన్, విచ్ ఇస్ యాక్చువల్లీ 4 మార్క్ క్వశ్చన్. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ద కోఎఫిషియంట్స్. సో ఇందులో టూ పార్ట్స్ ఉన్నాయి. జీరోస్ కనుక్కోవాలి, మనం జీరోస్ మధ్యలో రిలేషన్ కూడా వెరిఫై చేయాలి. సో ఫస్ట్ జీరోస్ కనుక్కుందాం. లెట్ x స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10 బి 0. సో 10 ఫ్యాక్టరైజ్ చేయాలి, ప్లస్ చేస్తే 7 రావాలి. యాక్చువల్లీ 2 5s. సో దిస్ యాక్చువల్లీ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 5x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ 2x లో ఐ కెన్ టేక్ అవుట్ x, దట్ మీన్స్ x ఆఫ్ x ప్లస్ 2. ఈ రెండింటిలోనే 5 కామన్, 5 ఆఫ్ x ప్లస్ 2 ఈజ్ 0, విచ్ మీన్స్ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ x ప్లస్ 2 ఆఫ్ x ప్లస్ 5 is 0, which implies either x is equal to minus 2 or x is equal to minus 5. So, మనం జీరోస్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ క్యాలిక్యులేట్ చేసి వాటి మధ్యలో జీరోని వెరిఫై చేయాలి. ఫస్ట్ లెట్ అస్ ఫైండ్ ద సమ్ హియర్. మైనస్ 2 ప్లస్ మైనస్ 5, విచ్ ఇస్ యాక్చువల్లీ మైనస్ 7. నౌ లెట్ అస్ ఫైండ్ ద ప్రొడక్ట్. మైనస్ 2 ఇంటూ మైనస్ 5, ఇట్స్ యాక్చువల్లీ 10. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని ఫార్ములాతో వెరిఫై చేయాలి. నౌ లెట్ అస్ టేక్ ది పాలినోమియల్ వి హావ్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7x ప్లస్ 10. సో యాక్చువల్గా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ మనం ఏ అని, ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ని బి అని, కాన్స్టెంట్ ని సి అని తీసుకుంటాం. సో లెట్ అస్ ఫైండ్ ది సమ్ యూజింగ్ ద ఫార్ములా. సమ్ ఆఫ్ ద జీరోస్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా మైనస్ బి బై ఏ. సో దిస్ ఈజ్ మైనస్ బి బై ఏ, విచ్ మీన్స్ మైనస్ 7 బై 1, విచ్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 7. Now let us find the product. Product of the zeros is actually C by A. So this is 10 by 1, which is equal to 10. So ఇక్కడ మనకి వాల్యూస్ తో వచ్చిన వాల్యూస్ అట్లాగే ఫార్ములా తో వచ్చిన వాల్యూస్ ఈక్వల్. సో యూ హావ్ టు రైట్ హెన్స్ వెరిఫైడ్, హెన్స్ ద రిలేషన్ ఇస్ వెరిఫైడ్ అని చెప్పి మనం లాస్ట్ లో రాయాల్సి ఉంటుంది. ఓకే, నౌ లెట్ అస్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ హూ జీరోస్ ఆర్ 2 అండ్ మైనస్ 1 బై 3. ఇక్కడ మనకి రెండు జీరోస్ ఇచ్చాడు, ఆ రెండు కూడా ఏ క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే,
రెండు జీరోస్ తో క్వాడ్రాటిక్ పాలినోమియల్స్ మనం ఇన్ఫైనైట్ రాయొచ్చు. అట్లాంటి ఇన్ఫైనైట్ పాలినోమియల్స్ లో మనం ఒక పాలినోమియల్ క్యాలిక్యులేట్ చేస్తే చాలు, మనకి ఇక్కడ జీరోస్ ఇచ్చాడు. సో మనం ఆ జీరోస్ ని ఆల్ఫా అండ్ బీటా అని తీసుకుంటాం. సో ది జీరోస్ ఆర్ ఆల్ఫా ఇస్ 2 అండ్ బీటా ఇస్ -1/3. మనం సమ్ ఆఫ్ ది జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కనుక్కుందాం. సమ్ ఆఫ్ ది జీరోస్ ఇస్ ఆల్ఫా ప్లస్ బీటా, విచ్ ఇస్ యాక్చువల్లీ 2 ప్లస్ -1/3. సో ఎల్సిఎం తీసుకున్నట్లయితే యు విల్ హావ్ యాక్చువల్లీ దిస్ ఇస్ 5/3. నౌ లెట్ us ఫైండ్ ది ప్రొడక్ట్. ఆల్ఫా బీటా ఇస్ సో ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా ఇస్ 2 ఇంటూ -1/3, విచ్ ఇస్ -2/3. ఎప్పుడైతే మన దగ్గర సమ్ ప్రొడక్ట్ ఉంటాయో మనం ఈజీగా పాలినోమియల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ద పాలినోమియల్ ఇస్ ఐ థింక్ యు ఆల్ నో ది ఫార్ములా, k ఇంటూ x స్క్వేర్ మైనస్ x ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా, వేర్ k ఇస్ ఎనీ రియల్ నెంబర్. సో k వాల్యూ మనం ప్రాబ్లం కంటిన్యూ చేస్తుంటే మనకు ఐడియా వస్తుంది. సో దిస్ ఈస్ k ఇంటూ x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ 5/3. సో 5/3x ప్లస్ ఆల్ఫా బీటా అంటే ప్లస్ -2/3, విచ్ ఇస్ యాక్చువల్లీ -2/3. సో లెట్ us టేక్ ది ఎల్సిఎం. దెన్ ఇట్ ఈస్ k ఇంటూ, యూ హావ్ టు టేక్ ఎల్సిఎం ఆఫ్ 1, 3, and 3. ఇట్స్ యాక్చువల్లీ 3. ఓకే, వన్ టేబుల్ లో 3 3 టైమ్స్. సో 3x స్క్వేర్ దిస్ విల్ బి 5x -2. సో ఇప్పుడు మనం k వాల్యూని డిటర్మైన్ చేయాలి. యాక్చువల్లీ డినామినేటర్ లో మనకి 3 ఉంది. సో ఇప్పుడు మనం k ని 3 యొక్క ఏ మల్టిపుల్ గా అయినా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ k యాస్ 3, 6, 9, 12 అట్లా. కానీ మనం సింప్లెస్ట్ రాస్తాం బై టేకింగ్ ద వాల్యూ ఆఫ్ k యాస్ 3. టేక్ k ఇస్ ఈక్వల్ టు 3, దెన్ అప్పుడు k 3 క్యాన్సిల్ అయిపోతే పాలినామియల్ విల్ బి 3x స్క్వేర్ -5x -2. దట్ ఈస్ వాట్ యూ హావ్ టు రైట్. దేర్ ఫోర్ ద పాలినామియల్ ఈస్ 3x స్క్వేర్ -5x -2. సో దిస్ ఇస్ అవర్ సొల్యూషన్. ఇది మన క్వాడ్రాటిక్ పాలినామియల్. 2 and -3 జీరోస్ ఉండేలాగా. నౌ లెట్ us మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఇస్ గ్రాఫ్. మనకి రెండు గ్రాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెండు కూడా సాల్వ్ చేద్దాం మనం. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు x² - x -12 అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇక్కడ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు, దానికి మనం గ్రాఫ్ డ్రా చేసి జీరోస్ ఫైండ్ అవుట్ చేయడమే కాకుండా ఆ జీరోస్ ని మనం జస్టిఫై చేయాలి, అంటే ఫ్యాక్టరైజ్ చేయడం ద్వారా ఆ జీరోస్ ని కూడా మనం క్రాస్ చెక్ చేయాలి. యాక్చువల్ గా గ్రాఫ్ గీసిన తర్వాత జస్టిఫికేషన్ కన్నా నేను ముందే దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి దాని జీరోస్ కనుక్కుంటాం. అట్లా కనుక్కోవడం మనకి యూజ్ ఏంటంటే, మన టేబుల్ ఫిల్ చేసేటప్పుడు ఎక్కడ జీరో రావాలో వై వాల్యూ మనకు ఒక ఐడియా ఉంటుంది. అందువల్ల ఫస్ట్ లెట్ us ఫ్యాక్టరైజ్ దిస్. సో లెట్ us టేక్, సో లెట్ x² - x -12 బి జీరో. సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. -12 కి ఫ్యాక్టర్స్ యాడ్ చేస్తే -1 రావాలి. సో మనం ఫ్యాక్టరైజ్ చేయాల్సింది -12 నెగిటివ్ కాబట్టి కంపల్సరీగా ఒక పాజిటివ్ టర్మ్ ఒక నెగిటివ్ టర్మ్ ఉండాలి. సో యూ కెన్ టేక్ దిమ్ యాజ్ యాక్చువల్లీ -4 × 3. సో అప్పుడు 2 ప్లస్ చేస్తే -1 వస్తుంది. సో హియర్ ఐ కెన్ టేక్ ఇట్ యాజ్ x² - 4x + 3x - 12 = 0. సో ఫ్రమ్ ద ఫస్ట్ టూ ఐ కెన్ టేక్ అవుట్ ఎక్స్, దెన్ యూ విల్ హ్యావ్ ఎక్స్ ఆఫ్ x - 4. నెక్స్ట్ టూ లో వచ్చి 3 ఈస్ అ కామన్ ఫ్యాక్టర్, దెన్ యూ విల్ హ్యావ్ 3 ఆఫ్ x - 4 = 0, విచ్ ఇంప్లైస్ x - 4 ఆఫ్ x + 3 = 0. So which means either x is equal to 4 or x is equal to -3. So మనం ఈ పాలినోమియల్ కింద గ్రాఫ్ గీస్తే అది కంపల్సరీగా x యాక్సిస్ ని 4 0 - 3 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేయాలి. సో జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఆర్ యాక్చువల్లీ, సో జీరోస్ ఆర్ 4 and -3. సో మనం ఇప్పుడు గ్రాఫ్ డ్రా చేయాలంటే టాబ్లెట్ ఫామ్ తీసుకుని ఎక్స్ కి డిఫరెంట్ వాల్యూస్ తీసుకుని వై కి వచ్చే వాల్యూస్ అని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో లెట్ us టేక్ ది టేబుల్ హియర్. సో దిస్ ఇస్ ద టేబుల్ యూ హావ్ టు టేక్. ఫస్ట్ రో లో యూ హావ్ టు టేక్ ఎక్స్ వాల్యూస్ ఫ్రమ్ 0, 1 - 1, 2 - 2, 3 - 3, and 4 - 4. ఎందుకంటే మనకు వచ్చిన జీరోస్ ఆల్రెడీ 4 - 3 కాబట్టి ఈ టేబుల్ వాల్యూ సరిపోతుంది, రైట్? నౌ ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి పాలినోమియల్ లో డిఫరెంట్ టర్మ్స్ ఏంటి యాక్చువల్ గా, x² - x - 12. సో ఆ మూడు కూడా ఇండివిజువల్ గా 3 రోస్ లోనే తీసుకోవాలి. నౌ ఇన్ ద లాస్ట్ యూ హావ్ టు టేక్ వై. సో ఇప్పుడు యాక్చువల్లీ ఎక్స్ వాల్యూస్ ఇచ్చేసుకున్నాం. నౌ యూ హావ్ టు రైట్ x² 0² - 0, 1² - 1, -1² - 1, 2² - 4. దిస్ ఇస్ 4, 9, 9, 16, and 16. నౌ మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ కి సైన్ చేంజ్ చేసి రాయాలి అంతే. ఓకే, సో 0 ఇస్ నేదర్ పాజిటివ్ నాన్ నెగిటివ్, సో ఇట్ విల్ బి 0. యాక్చువల్లీ ఎక్స్ వాల్యూ 1, దిస్ బికమ్స్ -1. సో -1 మైనస్ ఆఫ్ -1 విల్ బి 1,
-2 2, -3 3, -4 and 4. So minus x కూడా రాసాం. థర్డ్ యాక్చువల్లీ నెక్స్ట్ వన్ యూ హ్యావ్ -12. ఇది కాన్స్టెంట్, సో ప్రతి రోలోని -12 గా ఉంటుంది. యూ విల్ హ్యావ్ -12 -12 -12 -12 -12 -12 అండ్ -12. ఇప్పుడు మనం ఏం చేయాలి, x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ప్రతి రోలోని కూడా ఈ మూడు ఉన్నటువంటి వాల్యూని కూడా యాడ్ చేసి y వాల్యూలో ప్రతి కాలంలో మనం రాయాల్సి ఉంటుంది. సో 0 0 -12 విల్ బి -12. x ని యాడ్ చేయకూడదు. ఓకే, 1 - 1 -12 ఈజ్ అగైన్ -12. 1 1 2, దిస్ ఇస్ -10. ఓకే, 4 - 2 ఈస్ 2, అగైన్ -10. 4 + 2 ఈస్ 6, దిస్ ఈస్ -6. 9 - 3 6, అగైన్ -6. 9 + 3 12 - 12 0. దెన్ యూ హ్యావ్ 16 - 4 12, 12 - 12 0. 16 + 4 20, 20 - 12 ఈజ్ యాక్చువల్లీ 8. ఇక్కడ చూడండి, మనం ఇందాక జీరోస్ కనుక్కున్నప్పుడు కూడా -3 4 ఏ వచ్చినాయి. సో అప్పుడు మీరు వై వాల్యూస్ కూడా జీరోస్ వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయో చూసుకుంటే మన ఫ్యాక్టరైజేషన్, మన గ్రాఫ్ రెండు మనకి చక్కగా ఒకేలా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో రాద్దాం. సో పాయింట్స్ టు బి ప్లాటెడ్ ఆర్, సో ద పాయింట్స్ టు బి ప్లాటెడ్ ఆర్, x వాల్యూ y వాల్యూ రాయాలి. 0 - 12, 1 - 12, నెక్స్ట్ -1 - 10. సో ఇవి మనం ప్లాట్ చేయవలసిన పాయింట్స్. ఈ పాయింట్స్ తీసుకుని మనం గ్రాఫ్ ప్లాట్ చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం. సో లెట్ అస్ ప్లాట్ ద పాయింట్స్ దట్ వి హావ్ హియర్. నౌ లెట్ అస్ ప్లాట్ ద పాయింట్స్ వి హావ్. 0 - 12, 1 - 12, -1 - 10, 2 - 10, -2 - 6, 3 - 6, and then you have -3 0 4 0, -4 and 8. సో ఇట్లా పాయింట్స్ మనం ప్లాట్ చేసిన తర్వాత చక్కగా దీన్ని ఒక మంచి ఫ్రీ హ్యాండ్ తో కనుక మనం జాయిన్ చేసినట్లయితే మనకి కావాల్సినటువంటి పారాబోలాను మనం ఫామ్ చేయొచ్చు. ఓకే, లెట్ అస్ జాయిన్ ద పాయింట్స్ యూజింగ్ ఫ్రీ హ్యాండ్. సో ఇట్లా మనకున్నటువంటి పాయింట్స్ ని ఇట్లా ఫ్రీగా చక్కగా మనం జాయిన్ చేసినట్లయితే యూ కెన్ హ్యావ్ అ వండర్ఫుల్ పారాబోలా విచ్ ఇంటర్సెక్టెడ్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ -3 0 and 4 0. సో ఇది మనకు వచ్చినటువంటి గ్రాఫ్, మనం తీసుకున్నటువంటి పాయింట్స్ ప్లాట్ చేయడం ద్వారా దిస్ ఇస్ వాట్ యు గాట్. సో హియర్ యూ హావ్ టు రైట్ 3 4 సెంటెన్సెస్ యూజింగ్ దిస్ గ్రాఫ్. సో మనం గీసినటువంటి గ్రాఫ్ యాక్చువల్ గా ఏమొచ్చింది, మనకి ఒక పారాబోలా వచ్చింది. దట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ యూ హావ్ టు రైట్. సో ఇది మనం రాయాల్సినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, నౌ ఇప్పుడు ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేసిందో చూడాలి. -3 0 and 4 0, లెట్ అస్ రైట్ దట్ స్టేట్మెంట్. సో ద పారాబోలా ఇంటర్సెక్టెడ్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ -3 0 and 4 0. సో ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తే ఒక గ్రాఫ్, అవి వాటి యొక్క జీరోస్ అవుతాయి. సో ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఆర్ -3 and 4. సో ఇట్లాగా ఈ త్రీ స్టేట్మెంట్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది. యాక్చువల్గా జస్టిఫికేషన్ అని చెప్పి ఫ్యాక్టరైజేషన్ దీని కింద రాస్తే మీకు క్లియర్ గా ఒక అండర్స్టాండింగ్ లో ఉంటుంది. నేను ఎందుకంటే ముందు ఫ్యాక్టరైజ్ చేశాను, ముందు మీకు గ్రాఫ్ ఎట్లా వస్తుందో మీకు ఐడియా వస్తే దెన్ యూ కెన్ ఫాలో దిస్ బెటర్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ హావ్ టు డ్రా ది గ్రాఫ్ అండ్ రైట్ ది సొల్యూషన్. నౌ లెట్ అస్ మూవ్ టు ద బి పార్ట్, విచ్ ఇస్ వన్స్ అగైన్ అ గ్రాఫ్. డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -4x + 5 అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై యువర్ ఆన్సర్. సో ఇందాక చేసినట్లు ముందు దీన్ని ఫ్యాక్టరైజ్ చేసి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. సో లెట్ ఎక్స్ స్క్వేర్ -4x + 5 బి 0. సో ఇప్పుడు మనం ఫైవ్ ఫ్యాక్టరైజ్ చేయాలి. యాక్చువల్గా 5 ప్రైమ్ నెంబర్. సో 5 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1 × 5. ఈ రెండు ప్లస్ చేస్తే యాక్చువల్గా మనకి 6 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పాలినోమియల్లో 2 వాల్యూస్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఎట్లా ఉండాలి, అవి మల్టిప్లై చేస్తే 5 రావాలి, ఎడిషన్ చేస్తే -4 రావాలి. సో యాక్చువల్గా మల్టిప్లై చేస్తే 5 వచ్చి ఆ రెండు ఫ్యాక్టర్స్ ని ప్లస్ చేస్తే -4 వచ్చే నెంబర్స్ ఏమీ లేవు యాక్చువల్గా. అంటే ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దాట్ దిస్ పాలినోమియల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రియల్ నెంబర్స్ యాజ్ జీరోస్. సో దీనికి జీరోస్ లేవు యాక్చువల్గా. మనం పారాబోలా నేర్చుకున్నప్పుడే 3 కేసెస్ కూడా నేర్చుకుంటాం. సో ఇది థర్డ్ కేసు అనమాట. సో ఐ కెన్ రైట్ దెర్ ఆర్ నో రియల్ నెంబర్స్ హూస్ ప్రొడక్ట్ ఈస్ 5 అండ్ సమ్ ఈస్ -4, దేర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ డస్ నాట్ హ్యావ్ రియల్ జీరోస్. సో దీని యాక్చువల్గా మనం గ్రాఫ్ గీసి కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. లెట్ అస్ టేక్ ది టేబుల్ నౌ. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ -4x + 5. సో అందుకని ఇక్కడ మనం యూ హావ్ టు టేక్ ఎక్స్ స్క్వేర్ -4x and 5. యాజ్ యూజువల్ గా ఎక్స్ కి 0 నుంచి 4 వరకు తీసుకున్నాం. లెట్ అస్ రైట్ ఎక్స్ స్క్వేర్స్. సెకండ్ రో యాక్చువల్ గా -4x, అంటే ప్రతి ఎక్స్ వాల్యూని -4 తో మల్టిప్లై చేయాలి. -4 జీరోస్ ఆర్ 0, దిస్ ఇస్ -4 4 -8 8, -12 12, -16 and 16, కాన్స్టెంట్ ఏమో 5.
So let us fill 5 in all the cells. Now put x square minus 4x plus 5 ni plus cheddam. So you have 5 and this is 2, this is 10, again this is 1, next you have 17, next is actually 2, next one 26, next is 5, and the last one is actually 37. So these are the values we have. So let us write the points which are to be plotted. So ఇవి మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్. ఒకసారి ప్లాట్ చేసి పరాబోలా ఎట్లా వచ్చిందో అబ్జర్వ్ చేద్దాం. So ఈ ప్రాబ్లం లో మనకు వచ్చినటువంటి పాయింట్స్ మనం ప్లాట్ చేసి చూద్దాం. యాక్చువల్లీ యూ హ్యావ్ 0 5 1 2 దెన్ మైనస్ 1 10 2 1 మైనస్ 2 17 3 2 దెన్ యూ హ్యావ్ మైనస్ 3 26 4 కామా 5 అండ్ మైనస్ 4 37. యాక్చువల్గా మీకు టూ పాయింట్స్ ఇక్కడ కనిపించట్లేదు. I will try to show them minus 3 26 and minus 4 37. So these are the points that we have. Now let us try to draw the parabola for these values. So ee points in chakkaga manam oka free hand tho join chesinatlayite this is how you have a parabola. Manaku ichinatvanti situation ki this is the parabola that we have. So manam unnatvanti 9 points ni join chesthe ee parabola meer observe chesinatlayite ikkada meer gamaninchochu id x axis ni touch cheyaledu intersection kuda cheyaledu. So we can say that the polynomial does not have any real zeros. So if you choose it, this is the parabola that we got here. If you observe it, this parabola has the x-axis and touch the intersection. That means it clearly shows that this polynomial does not have real zeros. Observe the statements. Graph of y is equal to x square minus 4x plus 5 is a parabola. Now this parabola x-axis and touch. Let us write that statement. The parabola neither touches nor intersects the x-axis. So the polynomial does not have real zeros. Itla manu itvanti graph ichinappudiki kuda chakkaga dani quadratic polynomial ki parabola draw chesi dani nunchi zeros find out cheyali. Itlaga justify your answer adiginappudu aa polynomial ni factorize chesi appudu kuda manu zeros ni aa rendu zeros edaithe x-axis intersect chesina points unnayo ave zeros manu factorization dwara vachinayani you have to justify your answer. So this is the end of your slip test number 5. In the next session we will discuss slip test number 6. Thanks for watching.